టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియాతో ఎలా ఊగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుమారు 3 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 9 ఏప్రిల్ వకీల్ సాబ్ సినిమాతో మన ముందుకు వచ్చారు. విడుదల రోజు తొలి ఆట నుండి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ని కవిసం చేసుకున్న ఈ చిత్రం మొదటి ఆట నుండే రికార్డులు మోత మోగిస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అత్తారింటికి దారేది తరువాత సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు వకీల్ సాబ్ చిత్రం రూపంలో 8 ఏళ్ల ఆకలిని తీర్చిందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత పూర్తి శ్రద్ధ పెట్టి ఈ సినిమా ద్వారా తన నటన విశ్వరూపం చూపించారనే చెప్పాలి. ఈరోజు ఈ సినిమా ఈ స్థాయిలో వసూలును రాబట్టడానికి ముఖ్య కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటన అనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. లాయర్ సత్యదేవ్గా పవర్ స్టార్ చూపించిన నట విశ్వరూపానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మహిళలు నిరాజనలు పలికారు. బాక్సాఫీస్ వద్ద ఈ స్థాయి సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో గత 2 రోజులుగా కొన్ని గాసిప్ షికార్లు చేస్తున్నాయి. అదేంటంటే వకీల్ సాబ్ సినిమా ఈ నెల 23వ తారీఖున అమెజాన్ ప్రైమ్లో విడుదల చేయడానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడని, త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా రాబోతున్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ పుకార్లను గమనించిన దిల్ రాజు వెంటనే ఒక వీడియో ద్వారా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, వకీల్ సాబ్ సినిమా బాక్సాఫీస్ వద్ద రోజుకో రికార్డు బద్దలు కొడుతూ చరిత్ర తిరగరాస్తుంది. అలాంటి సినిమాను అంత తొందరగా ఎలా ఓటీటీలోకి వదులుతాము? దయచేసి సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ను పట్టించుకోకండి. వకీల్ సాబ్ని 50 రోజుల వరకు వదిలేది లేదు. ఆంధ్రప్రదేశ్లో మా సినిమాకి ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టాలని చూస్తున్నా కూడా పవర్ స్టార్ స్టామినా ముందు ఆ అడ్డంకులన్నీ పవర్ స్టార్ ముందు నిలబడలేకపోయాయి అంటూ దిల్ రాజు ఈ సందర్భంగా మాట్లాడారు. ఇక ఈ చిత్రం వసూళ్ల విషయానికి వస్తే, మొదటి రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా బెనిఫిట్ షోలను అకస్మాత్తుగా క్యాన్సిల్ చేయించింది. 2012 మరియు 2013లో కొనసాగుతున్న టికెట్స్ రేట్స్ని అమలు చేయాలని అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేసింది కూడా. మొదటి రోజు ఈ సినిమా 32 కోట్ల రూపాయల షేర్ని వసూలు చేసి పవర్ స్టార్ పవరేంటో, ఆయన మీద జనాలకి ఉన్న ప్రామేంటో తెలిసేలా చేసింది. ఇక మొదటి రోజు హైకోర్టు నుంచి 3 రోజుల వరకు టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చని అధికారికంగా ఆదేశాలు కూడా జారీ చేసింది. కానీ అక్కడ కూడా తగని ప్రభుత్వం హైకోర్టులో మరోసారి పిటిషన్ వేసింది. సినిమా నడుస్తున్న ప్రతి చోట థియేటర్స్ యాజమాన్యులపై అధికార పార్టీ లీడర్స్ తీవ్రమైన ఒత్తిడి పెట్టడం ప్రారంభించారు. అన్ని ఇబ్బందులు పెట్టినా కూడా 2వ రోజు ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా 12 కోట్ల రూపాయల షేర్ని వసూలు చేసింది. ఇక ఇప్పటి వరకు 5 రోజులు కలిపి ఈ సినిమా ఏకంగా కేవలం 2 తెలుగు రాష్ట్రాల నుండి 66 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమా ఫుల్ రన్ ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో చూడాలి.